ఫ్రాన్స్ లో ఉగ్రవాద దాడులకు ప్రధాని మోదీ సంతాపం. గృహ నిర్బంధంలో కేజ్రీవాల్. భారత్ బంద్ రైతుల ఆందోళనకు టీఆర్ఎస్ వైసీపీ టీడీపీ సహా 24 పార్టీల మద్దతు. ఏలూరు తగ్గుతున్న వింత రోగం కేసుల సంఖ్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షుడు ఇమ్మానుయల్ మాక్రాన్తో ఫోన్లో మాట్లాడారు. ఫ్రాన్స్ లో జరిగిన ఉగ్రవాద దాడులకు మోదీ ఆ దేశ అధ్యక్షుడికి సంతాపం తెలిపారు. ఫ్రాన్స్ లో జరిగిన ఉగ్రదాడులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ దేశ అధ్యక్షుడు మాక్రాన్కు సంతాపం తెలిపారు. తీవ్రవాదం, ఉగ్రవాదం, విప్లవవాదాలకు వ్యతిరేకంగా ఫ్రాన్స్ చేస్తున్న పోరాటానికి భారతదేశం స్ఫూర్తి మద్దతునిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. కోవిడ్-19 వ్యాక్సిన్లు సరసమైన ధరల్లో అందుబాటులో ఉండే విధంగా పరిస్థితిని మెరుగుపరచడం, కోవిడ్ అనంతరం ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం, భారత్ పసిఫిక్ ప్రాంతంలో సహకారం, సముద్ర భద్రతల రక్షణ సహకారం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, సైబర్ భద్రతతో పాటు బహుపాక్షికత, వాతావరణ మార్పు, జీవ వైవిధ్యాన్ని బలోపేతం చేయడంతో సహా పరస్పర ఆసక్తి ఉన్న ఇతర ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ విషయాలపై కూడా ఇరువురు ఈ సందర్భంగా చర్చించారు. ఇటీవల కాలంలో భారత ఫ్రాన్స్ దేశాల మధ్య నెలకొన్న పటిష్టమైన వ్యూహాత్మక భాగస్వామ్యం పట్ల నాయకులిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. కోవిడ్ అనంతర కాలంలో కూడా ఇదే విధంగా కలిసి పనిచేయాలని వారు నిర్ణయించుకున్నారు. రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తెలిపారు. నిరసన చేస్తున్న రైతులను పరామర్శించేందుకు సీఎం ను హౌస్ అరెస్ట్ చేశారన్నారు. సోమవారం సాయంత్రం నుంచి ఆయన నివాసంలోకి ఎవరిని అనుమతించడం లేదన్నారు. అలాగే కేజ్రీవాల్ ను సైతం ఇంటి నుంచి బయటకు రానివ్వడం లేదని ఆరోపించారు. సింధు ప్రాంతంలో రైతుల్ని పరామర్శించి సంఖీభావం తెలిపినప్పటి నుంచి ఆయన నివాసం వద్ద భారీ స్థాయిలో బలగాల్ని మోహరించారని వెల్లడించారు. కేజ్రీవాల్ సింధు ప్రాంతం నుంచి తిరిగి రాగానే పోలీసులు అతని ఇంటిని చుట్టుముట్టారని, ఎవరూ రావడానికి కానీ వెళ్లడానికి కానీ వీలు పడకుండా బారికేడ్లు పెట్టారని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ అన్నారు. అంతేకాకుండా ఎవరిని లోపలికి పోనివ్వడం లేదని, అతనిని బయటికి రానివ్వడం లేదని, ఆయన్ను కలవడానికి వెళ్లిన ఎమ్మెల్యేలను పోలీసులను కొట్టారు, సీఎంతో మీటింగ్ ఉన్నవారు అతడి నివాసం బయట కూర్చోవాల్సి వస్తుందని భరద్వాజ్ అన్నారు. రైతులకు కావాల్సిన అవసరాలను చూశామని, స్టేడియంలలో వారిని ఉంచేందుకు చాలా కష్టపడ్డామని, వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా చూస్తున్నామని ఆయన అన్నారు. అంతేకాకుండా కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులు మన దేశ ప్రజలే కావున వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా బ్యాంక్ యూనియన్లు భారత్ బంద్ కు మద్దతుగా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామని చెప్పాయి. వాణిజ్య రవాణా ట్రాక్ యూనియన్లు కూడా ఈ బంద్ లో పాల్గొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ తెల్లవారుజామునే భారత్ బంద్ ప్రభావం మొదలైంది. ముందు జాగ్రత్తగా బస్సులు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మధ్యాహ్నం 1 గంట వరకు ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూసివేస్తున్నట్లు తెలిపింది. విద్యాసంస్థలకు కూడా సెలవు ప్రకటించింది. ప్రధానంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు చేపట్టిన ఆందోళనకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు, పార్టీల నుంచి మద్దతు లభించింది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహా దేశవ్యాప్తంగా 24 పార్టీలు రైతుల బంద్కు మద్దతు ప్రకటించాయి. అందులో కాంగ్రెస్, వామపక్ష, టీడీపీ ఉన్నాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బంద్ జరుగుతుందని రైతు సంఘాల యూనియన్ ప్రకటించింది. వింత రోగం కేసుల సంఖ్య తగ్గుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంస్థల బృందాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ఏలూరుతో పాటు సమీప గ్రామీణ ప్రాంతాల్లోనూ వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వచ్చిన నివేదికలన్నీ తాత్కాలికమైనవని, తుది దశ నిర్ధారణకు పంపామని ఏలూరు ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏవీఆర్ మోహన్ తెలిపారు. వింత రోగానికి కారణం న్యూరోటాక్సిన్గా భావిస్తున్నామన్నారు. కాగా డిశ్చార్జ్ అయిన వారిలో 3 రోగులు మళ్లీ ఆసుపత్రికి వచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో భయాందోళనకు గురి చేస్తున్న వింత రోగంపై కారణాలు ఓ కొలిక్కి వస్తున్నాయి. వింత రోగంపై వివిధ సంస్థలు, ప్రభుత్వం నివేదికలు సిద్ధం చేశాయి. బాధితుల శరీరంలో లెడ్ హెవీ మెటల్, నికెల్ పదార్థాలు ఉన్నట్లు ఎయిమ్స్ నిపుణుల బృందం గుర్తించింది.
తాగునీరు లేదా పాల ద్వారా శరీరంలో చేరి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా వీరి నివేదిక అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. రైతుల తరపున దీర్ఘకాలికంగా పోరాడేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, కడుపు మండిన రైతన్నలు గత 13 రోజులుగా ఢిల్లీ పుర వీధుల్లో ఎముకలు కొరికే చలిలో కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారు. ఈ దేశానికి అన్నం పెట్టే రైతు బాగుంటేనే మనమంతా బాగుంటుంది. ఎద్దు ఏడ్చినా ఏవసం బాగుండదు, రైతు ఏడ్చినా రాజ్యం బాగుండదు. కానీ దేశవ్యాప్తంగా రైతన్నలు కన్నీరు పెడుతున్నారు. రైతన్న ఏడవడం ఈ దేశానికి ఏ ప్రభుత్వానికి మంచిది కాదు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల వైపే మొగ్గు చూపుతుంది. కానీ కర్షకుల వైపు మొగ్గు చూపకుండా వారి నెత్తిపై 3 నల్ల చట్టాలను రూపుదిద్దుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రజాస్వామ్య సుబూర్తి లేదన్నారు. మార్కెట్ కమిటీలను రద్దు చేస్తామనడం సరికాదు. దేశంలో 85% మంది రైతులు చిన్న సన్నకారు రైతులే ఉన్నారు. ఈ చిన్న సన్నకారు రైతులు కార్పొరేట్ శక్తులకు పోరాటం లేదు. ఈ బిల్లుల వల్ల రైతులకే నష్టం కాదు, మధ్యతరగతి ప్రజల నడ్డి కూడా విరుస్తుంది. దేశానికి అన్నం పెడుతున్న రైతన్నకు సున్నం పెడుతున్న వైనం ఈ దేశ ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల కోసం అందరం అండగా నిలవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఏ ప్రభుత్వానికి మంచిది కాదు అనే విషయాన్ని ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా నేను భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉంది, ఎన్నికలు ఇంకా 3 ఏళ్ళ తర్వాత ఉన్నాయి. కాబట్టి రాజకీయాలు అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఏమైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు అవి ప్రజలకు నచ్చకపోతే, వినిపించకపోతే ఖచ్చితంగా నిరసన చెప్పే హక్కు ప్రజలకు ఉంటుంది. మరి ప్రజల అభిప్రాయాన్ని మన్నించి, ప్రజల ఆలోచనలను గుర్తించి గౌరవించి వాటిని తీసుకున్న నిర్ణయాలను అవసరమైతే ఉపసంహరించుకోవడం కానీ, మార్చుకోవడం కానీ, రద్దు చేసుకోవడం కానీ అనేది ప్రజాస్వామ్యంలో ప్రాథమిక లక్షణం. కానీ ఈరోజు దురదృష్టం ఏమంటే, కేంద్రాన్ని పరిపాలించిన వారికి ఆ ప్రజాస్వామిక స్ఫూర్తి కానీ, ఆ ప్రజాస్వామికమైన ఆలోచన కానీ లేదు అనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఏమడుగుతున్నారు ఈరోజు రైతులు, ఎందుకు ఈ రకంగా ఢిల్లీ పురవీధుల్లో నిరసన చెప్తా ఉన్నారు? ఇప్పుడే పెద్దలు కేశవరావు గారు చెప్పినారు, పార్లమెంట్ లో లోక్సభలో మంద బలంతో వారికి సంఖ్యాబలం ఉంది కాబట్టి ఈ బిల్లులను బలవంతంగా పాస్ చేయించుకున్నారు. అదే రాజ్యసభలో బలం లేదు బీజేపీ, అయినప్పటికీ మన పార్టీ లోక్సభలో వ్యతిరేకంగా ఓటు వేసి రాజ్యసభలో కూడా రైతాంగానికి మద్దతుగా రైతుల మనోభావాలకు అనుగుణంగా వ్యతిరేకంగా ఓటు వేయడమే కాకుండా అక్కడ నిరసన చెప్తాం, ఓటింగ్ పెట్టండి అంటే తలుపులు బంద్ చేసి ఆనాడు మొత్తం వారి ఇష్టానుసారంగా ఓటింగ్ కూడా అవకాశం ఇవ్వకుండా, ఎందుకంటే రాజ్యసభలో మైనారిటీ ఉన్నదని తెలుసు, మెజారిటీ రాదని తెలుసు, బిల్లు పాస్ కాదని తెలుసు. అయినా కేవలం అధికార మదంతో ఈరోజు ఈ ప్రభుత్వం రైతుల నెత్తి మీద ఈ 3 నల్ల చట్టాలను కూడా రుద్దిన మాట వాస్తవమా కాదా ఒకసారి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఏమున్నది ఈ 3 చట్టాల్లో? 3 ముఖ్యమైన విషయాలున్నాయి. 1, ఎక్కడా కూడా ఈ 3 బిల్లుల్లో రైతాంగానికి సంబంధించిన వారి ప్రయోజనాలకు సంబంధించిన మాటలు లేవు. కర్షకులు కావాలా, కార్పొరేట్ శక్తులు కావాలా అంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కార్పొరేట్ శక్తులకే ఓటేసే పరిస్థితులు తప్ప కర్షకుల వైపు మాత్రం లేరు. కనీస మద్దతు ధర ఏదైతే ఈరోజు భారతదేశ రైతాంగం కొడతా ఉందో ఎన్ష్యూర్ చేయండి, మేము పండించిన పంటకు కనీస మద్దతు ఇప్పించండి అని కోరుతా ఉన్నారో, దాని గురించి ఒక్క మాట చెప్పడానికి కూడా ఈ చట్టంలో ఈ ప్రభుత్వానికి మనసు రాలేదు. ఎంఎస్పీ గురించి చెప్పండి, స్పష్టమైన కమిట్మెంట్ ఇవ్వండి. ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ శక్తుల చేతుల్లో వ్యవసాయాన్ని పెడితే ఈ కనీస మద్దతు ధర అనేది ఎటు రాకుండా పోతుంది, రైతులు నష్టపోతారని చెప్తే ఇప్పటి వరకు ఉలుపు లేదు, పలుపు లేదు, కేవలం పైపై పలుపులు మాత్రమే తప్ప ఈరోజు ఖచ్చితంగా ఏ ప్రైవేట్ శక్తి ఉన్నా ఎవరు కొన్నా కనీస మద్దతు ధర విషయంలో చట్టపరంగానే మీకు అండగా ఉంటామనే ఒక్క మాట కూడా మీరు చెప్పడం లేదు. దానివల్ల జరిగేదేమంటే ఈ దేశంలో ఉండే సామాన్య రైతు పరిస్థితి కూడా కేంద్ర ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. ఈ దేశంలో భారతదేశంలో 85% రైతాంగం ఈరోజు చిన్న సన్నకారు రైతు, ఎకరం అరెకరం అడ్డగిడలు, ఈ కొన్ని గుంటల పొలాలు గుంటల స్థలం మాత్రమే ఉన్న రైతులు కోట్ల మంది ఉన్నారు. మరి అట్లాంటి ఈ దేశంలో చిన్న సన్నకారు రైతులు కార్పొరేట్ శక్తులతో కొట్లాడే శక్తి వాళ్ళకుంటుందా?
కనీసం మద్దతు ధర ఇవ్వకుండా ఏ పని చేసిన కార్పొరేట్ శక్తులు వ్యక్తులు వారికే మద్దతు దొరికే చట్టాలు ఈ దేశానికి అవసరమా ఈ దేశంలో రైతుల అవసరమా ఆలోచన చేయాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతు సంఘాలు నేడు భారత్ బంద్ చేపట్టాయి. ఇందుకు దేశవ్యాప్తంగా 25 రాజకీయ పార్టీలతో పాటు వివిధ ఉద్యోగ కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. డిమాండ్ల పరిష్కారం కోసం ఇప్పటి వరకు కేంద్రంలో 5 దఫాలుగా చర్చలు నిర్వహించినా ఫలితం లేకపోవడంతో ఈరోజు ఆదోనిలో అన్ని రాజకీయ పార్టీలు, వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు పూర్తిగా బంద్ పాటించారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంత వరకు ఆందోళన విరమించేది లేదని రైతులకు మద్దతు తెలిపిన రాజకీయ పార్టీ నాయకులు, కార్మిక సంఘ నాయకులు పేర్కొన్నారు. నరేంద్ర మోడీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు కార్మిక చట్టాలను కూడా సవరించి 44 చట్టాలను 4 కోట్లుగా విభజించి మరి తద్వారా కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా పనిచేస్తున్నటువంటి క్రమంలోనే మరి ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది రైతుల మనోభావాలు దెబ్బతీసేటువంటి పద్ధతులు మళ్ళీ ఆయన నల్ల చట్టాలను తీసుకొచ్చి మళ్ళీ వ్యవసాయ సవరణ చట్ట సవరణలు తీసుకొచ్చి మరి రైతులకు సంబంధించి అనేక ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి క్రమంలోనే మరి ఈరోజు దేశవ్యాప్తంగా పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ లాంటి చోట్ల ఈరోజు స్వచ్ఛందంగా 96,000 ట్రాక్టర్లతో సహా 50 లక్షల మంది రైతులు ఈరోజు ఢిల్లీ నగర వీధుల్లో ఆందోళన చేస్తున్నటువంటి కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. గత 12 రోజులుగా వాళ్ళు చలికి ఆయనకు ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలోనే వారి మీద లాఠీచార్జీ చేయడం లేకపోతే జలపు రంగులు ప్రయోగించడం, బాస్వాయులు ప్రయోగించడం లాంటివన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఒక్కోని ధైర్య సాహసాలతో ఈరోజు రైతులు ఆందోళనలు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం కూడా దిగొచ్చి వాళ్ళ చర్చలను కూడా పిలవడం జరిగింది. ప్రధానమైనటువంటి 3 చట్టాలను రద్దు చేయాలనేటువంటిది, కనీసము మద్దతు ధర ఎంఎస్పీ అనేటువంటిది ప్రకటించాలనేటువంటి దాని మీదనే ఈరోజు రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఈరోజు ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలోనే మన నరేంద్ర మోడీ అవేమీ పట్టించుకోకుండా ఈరోజు కార్పొరేట్ శక్తులు అంబానీ అదాని లాంటి వాళ్ళకు తొద్దులుగా మారి ఈ చట్టాలన్నింటి కూడా వాళ్ళకు అనుకూలంగా చేస్తున్నటువంటి క్రమంలోనే ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నటువంటి కూడా మనందరికి తెలిసినటువంటి విషయమే. మన రాష్ట్రానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో 2020 విద్యుత్ సంస్కరణలు తెచ్చినటువంటి సందర్భంలో ఆయనకు అనుకూలంగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే మైలేజ్ ఎనకబడుతున్నాం అనేటువంటిది ఒకవైపు రాష్ట్రంలో రైతు సంఘాలు, అనేక కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలన్నీ కూడా ఈరోజు ఆందోళన చేస్తున్నటువంటి సందర్భంలోనే మన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ వారు కూడా ఏమీ పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్నారు. మరి ఇదే సందర్భంగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ ఆయన ఎక్కడైతే మైలేజ్ ఎనకబడుతుంది అనేటువంటి ఉద్దేశంతో రాత్రికి రాత్రే మేము కూడా మద్దతు ప్రకటిస్తున్నాం. ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్టీసీ లాంటి రవాణా సంస్థలన్నీ కూడా ఈరోజు 1 గంట వరకు స్వచ్ఛందంగా మేము మూసివేస్తామనేటువంటి ప్రకటన ఇవ్వడం కూడా చట్టాలు ఏర్పాటు చేసి రైతులకు నష్టం కలిగించే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి విధానాలకు నిరసనగా దాదాపు 11 రోజుల నుంచి చలి అనక, ఎండనక, వారనక రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో వాళ్ళు ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వము సరైన విధంగా స్పందించక రైతు సమస్యలు పరిష్కారం చేయడంలో విఫలమైనందున ఈరోజు మొత్తం భారతదేశమంతా కూడా బంద్ నిర్వహించాలని పిలిపివ్వడం జరిగింది. దానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలపడం జరిగింది. మరి అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ఈ బంద్కు 1 గంట వరకు మనం మద్దతు తెలపాలని, 1 గంట వరకు ఆర్టీసీ బస్సులు బంద్ చేయాలని చెప్పి మరి మన రాష్ట్ర నాయకత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల మేరకు 1 గంట వరకు మాత్రమే ఆర్టీసీ బస్సులు బయటికి రాకుండా ఉండాలా. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా 1 గంట వరకు మాత్రమే మనం బంద్లో పాల్గొనాలా, 1 గంట తర్వాత ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశం మేరకు, ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా ఇంత పెద్ద ఎత్తున సమీకరణ జరిగి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించి రైతు సమస్యలను పరిష్కారం చేసి రాబోయే రోజుల్లో
देश आंदोलन कार्यक्रम उधृत जरक मुदे केन्द्र प्रभुत्म सानकूल स्पर्चाली केन्द्र प्रभुत् विज्ञप्ति ఆస్పర్లో వామపక్షాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం రైతు సంఘం మండల కార్యదర్శి సిపిఎం పట్టణ కార్యదర్శి రంగస్వామి కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగింది. స్థానిక చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసి రైతులకు మేలు చేయాలని కోరారు. భారత్ బంద్ లో భాగంగా నంద్యాలలో వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలియజేశారు. దేశవ్యాప్త బంద్ లో భాగంగా నంద్యాల పట్టణంలో గాంధీ చౌక్లో సిపిఐ, రెడ్ స్టార్ పార్టీ, బహుజన సంక్షేమ సమితి, కాంగ్రెస్, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీలు నిరసన తెలిపారు. అనంతరం పై పార్టీల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 3 ఆర్డినెన్స్లను రద్దు చేసి రైతులకు మంచి జరిగే చట్టాలను తీసుకురావాలన్నారు. చెల్లో ఢిల్లీకి బయలుదేరిన రైతులపై బాష్ప వాయువు, ఫైర్ వాటర్ జరపడం సిగ్గుచేటైన విషమయ్యారు. కరెంటు సమన్వయంతో గుంతలు తవ్వించారు. అయినా రైతులు కోట్లాది మంది కదిలొచ్చి మొత్తం గుంతలు పూంచుకొని పోలీసుల లాఠీ చార్జీలు కూడా లెక్క చేయకోకుండా ఢిల్లీ నగరానికి చేరుకున్నారు. 2 రోజులు నిరసన తెలియజేస్తామంటే రైతులకు అవకాశం ఇవ్వకపోతే ఈ రోజు 11వ రోజు అయినా కూడా రైతులు మొత్తం కూడా ఢిల్లీ నగరంలో తల్లులు పిల్లలు మొత్తం సముద్రం పాటు సరిపడేటటువంటి భత్తలు తీసుకొని కూర్చున్నారు. ఈ రోజు చట్టాలు రద్దు చేసే వరకు ఢిల్లీ నగరాన్ని వదిలేదు లేదని చెప్పేసి రైతు సోదరులందరూ అక్కడ కూర్చున్నారు. కాబట్టి రైతు సోదరులు దాదాపు 500 మంది రైతు సంఘాలు భారత్ బంద్ పిలిపిస్తే భారతదేశంలోని 25 రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. మన రాష్ట్రంలోని మరి ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ కూడా నామకవాసిగా మద్దతు తెలియజేశాయి, కానీ పూర్తిగా మద్దతు తెలియజేసి వారి కోసం బయలుదేరలేదు. కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్రంలో అధికారులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, ప్రశ్నించడానికి వచ్చినటువంటి నిరసన పార్టీ ముందుకు రండి. రైతులకు హాని జరుగుతూ ఉంటే, రైతులకు నష్టం కలిగించేటటువంటి బిల్లులు తీసుకొస్తే ఎందుకు మీరు మద్దతు ఇస్తా ఉన్నారు, ఎందుకు వ్యతిరేకించట్లేదని చెప్పేసి ఈ రోజు వారికి రైతులకు మద్దతుగా కార్మిక వర్గం రోజు పని చేసుకుని బతికేటటువంటి మా వ్యవసాయ కార్మికులు, మా అమాలి కార్మికులు, మా ఆటో కార్మికులు, మరి రోజు చిన్న చిన్న వ్యాపారం చేసుకునే చిన్న వ్యాపారులు సైతం రైతులకు మద్దతుగా నిలబడతా ఉంటే కోట్లకు పరిగెలెత్తినటువంటి మీకు రైతుల కోసం, పేదల కోసం జరిగేటటువంటి ఈ బంద్ కనిపించట్లేదా అని చెప్పేసి వారిని ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే పునరాలోచించుకొని భారతదేశంలో ఈ 3 చట్టాలు అమలవుతే నిత్యావసర వస్తువుల రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. అవి పెరిగిపోతే అందరికీ మరి ఆహార కొరత ఏర్పడుతుంది. అట్లనే రైతులందరూ రైతులుగా కాకుండా రైతులందరూ కూలీలుగా మారేటానికి వ్యవసాయ కాంట్రాక్ట్ వ్యవసాయ ఒప్పందం ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ చట్టాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి, ఇప్పుడున్న మార్కెట్లని బలోపేతం చేసి కనీస మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి రైతులు అడుగుతా ఉంటే మీరు రైతులకు స్వేచ్ఛ ఇచ్చినావు అనడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ రోజు కార్మిక సంఘాలు మరి వామపక్షాల తరఫున అడుగుతా ఉన్నాం. కాబట్టి తక్షణమే రైతులందరినీ కూలీలుగా మార్చేటటువంటి చట్టాన్ని రద్దు చేయాలి. నిత్యావసర వస్తువులు రేట్లు పెరగడానికి కారణమయ్యేటటువంటి చట్టాన్ని రద్దు చేయాలి. మార్కెట్లన్నీ ధ్వంసమయ్యి కనీస మద్దతు ధర లేనటువంటి చట్టాన్ని రద్దు చేయాలి. రైతులందరికీ కనీస మద్దతు ధర కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే కాదు, రైతులకు హాని కలిగించేటటువంటి మరి విద్యుత్ చట్టం తీసుకొచ్చారు. ఈ విద్యుత్ చట్టం అమలైతే 20% మించి సబ్సిడీ ఇవ్వడానికి లేదు. ఆ విధంగా ఇవ్వకపోతే రైతుల పైన, పేదల పైన ఒక యూనిట్ కి ఇప్పుడు 45 రూపాయలు కడతా ఉన్నారు. అది 7 రూపాయలు పడే ప్రమాదం ఉంది. కాబట్టి యావత్ ప్రజానిక మొత్తం కూడా స్వచ్ఛందంగా బతుకు సహకరించాలని చెప్పేసి వామపక్షాల తరఫున ముఖ్యంగా కార్మిక సంఘాలు వెల్దుర్తి మండలంలోని సిఐటియు, ఏఐటియుసి, అట్లాగే సిపిఎం, సిపిఐ, రైతు సంఘము, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, డివైఎఫ్ఐ, రైతు సంఘాలు, అట్లాగే ఎంఆర్పిఎస్, మహిళా సంఘాలు మొత్తం కూడా ఈ బంద్ కు మద్దతు తెలియజేస్తా ఉన్నాయి. కాబట్టి ఈ బంద్ లో పాల్గొని పేపర్ చేసినటువంటి కార్మికులకు
రైతు సోదరులకు వర్తకులందరికీ కూడా ఈరోజు మహాపక్షాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత ప్రభుత్వం తక్షణమే చట్టాలను ఇలా రద్దు చేయకపోతే ఢిల్లీ రైతుల కోసం పోరాటం ఆగిపోకుండా ప్రతిరోజు కంటిన్యూ చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. నా పేరు నగేశు, సిపిఎం జిల్లా నాయకులు. ఫ్రాన్స్ లో ఉగ్రవాద దాడులకు ప్రధాని మోదీ సంతాపం. గృహ నిర్బంధంలో కేజ్రీవాల్. భారత్ బంద్ రైతుల ఆందోళనకు టీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ సహా 24 పార్టీల మద్దతు. ఏలూరు తగ్గుతున్న వింత రోగం కేసుల సంఖ్య. ఈ వార్తల ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి నెక్స్ట్ బుల్టెన్ లో కలుసుకుందాం. చూసి ఉండండి మీ ఆర్360 న్యూస్ మార్క్ కోసం ఒకడుగు ముందుకు.